Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Gorantla Madhav case twist. CBI rangamloki digutunda. Jatiya sthayilo sanchalanamga marina Andhra Pradesh lo rajakeeya prakampanalu lepina Hindu Param MP Gorantla Madhav nude video kali vyavaharam ippudu aneka malupulu tirugutondi. Viral ga marina MP Gorantla video original kadani edit video ni viral chesarani Anantapuram jilla SP Fakirappa cheppina rachasalaradam ledu. ఒరిజినల్ వీడియో దొరికితేనే ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిస్తామని ఎస్పీ చెప్పడంపై టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపకుండా ఆ వీడియో ఫేక్ అని ఎలా నిర్ధారిస్తారని నిలదీసింది. పార్లమెంట్ పరువు తీసేలా వ్యవహరించిన ఎస్పీని సస్పెండ్ చేయాలని టీడీపీ సహా విపక్షాలు ఉద్యమం కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గోరంట్ల మాధవ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం జరిగింది. గోరంట్ల వీడియో వివాదం కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి చేరింది. ఎంపీ గోరంట్ల మాధవ్ అంశంపై ఏపీ హైకోర్టు లాయర్ లక్ష్మీనారాయణ సిబిఐకి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును ఈమెయిల్ ద్వారా సిబిఐకి చెన్నై కార్యాలయానికి పంపించారు. తన ఫిర్యాదుతో పాటు ఎంపీ గోరంట్లకు సంబంధించిన వీడియోను జత చేసి పంపించారు. ఎంపీ హోదాలో ఉన్న మాధవ్ మహిళతో న్యూట్ వీడియో కాల్లో మాట్లాడిన తీరు అత్యంత దుఃఖసాకరంగా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు, వీడియో కాల్ లీక్ అయ్యాక ఓ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఎంపీ మాధవ్ కామెంట్లు చేశారని, ఓ సామాజిక వర్గాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారని లాయర్ లక్ష్మీనారాయణ సిబిఐ దృష్టికి తీసుకువెళ్లారు. గోరంట్ల మాధవ్ చేసిన కామెంట్లతో అనంతపురం జిల్లాలో రెండు వర్గాల మధ్య విద్వేషాలు చెలరేగాయని, ఆందోళనలు జరిగాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. గోరంట్ల వీడియో వ్యవహారంపై సిబిఐ సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని లాయర్ లక్ష్మీనారాయణ కోరారు. ఎంపీ గోరంట్ల వివాదం అనంతపురం జిల్లాలో కులాల కుంపట్లు రాజేసింది. కమ్మ కురబ సామాజిక వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాల పోటాపోటీ కార్యక్రమాలతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. టెన్షన్ కొనసాగుతుండగానే గోరంట్ల మాధవ్ జిల్లాకు వచ్చారు. తన అనుచరులతో కలిసి హిందూపురంలో ర్యాలీ తీశారు. ర్యాలీలో మాట్లాడిన ఎంపీ గోరంట్ల మరోసారి టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఓటుకు నోటు ఆడియోను అమెరికా ల్యాబ్లో టెస్ట్ చేయించి అది ఫేక్ అని ఆ నేతలు నిరూపించగలరా అని ప్రశ్నించారు. బీసీ నేతలను అనగదొక్కేందుకే తనపై విష ప్రచారం చేస్తున్నారని మాధవ్ మండిపడ్డారు. ఒరిజినల్ వీడియో ఉందని చెప్పి బాంబు పేల్చారు గోరంట్ల మాధవ్. ఒరిజినల్ వీడియో దొరికితే ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిస్తామని జిల్లా ఎస్పీ చెప్పగా ఇప్పుడు గోరంట్ల మాధవే తన దగ్గర ఒరిజినల్ వీడియో ఉందని చెప్పడంతో పోలీసులు ఆ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించి నిజ నిజాలు రాబట్టాలని డిమాండ్ వస్తోంది.